నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గుర్తింపు లేదని కష్టపడి పనిచేసే వారికి అవమానాలు తప్ప పదవులు లేవని మాజీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ లతా రామానుజం వాపోయారు. చిత్తూరు జిల్లా స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర మున్సిపాలిటీలో 16వ వార్డుకు తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిని ఎంపిక చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్, జిల్లా ఇన్ఛార్జ్ పులివర్తి నాని వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి నగర నియోజకవర్గంలోని అవకతవకాలను చేసే అవకాశం లేకుండా పార్టీ కోసం పాటుపడే కార్యకర్తలను సస్పెండ్ చేస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు లత, లక్ష్మి, పురుషోత్తం, అయ్యప్ప, కన్నెమ్మ తదితరులు పాల్గొన్నారు. మారిపోయింది, పూర్తిగా అడ్జస్ట్మెంట్లో ఉన్నారు. సరే, అప్పుడు లేదనుకుంటే మొన్న 16వ వార్డు వైకాపా కౌన్సిలర్ చనిపోతే మరలా నామినేషన్ అనేది ఎందుకు వేయబడలేదు? అంటే నగర తెలుగుదేశంలో 16వ వార్డులో నామినేషన్ వేసే అభ్యర్థులు లేరా? తెలుగుదేశం గొడ్డుపోయిందా? లేదా వైకాపాకు చూస్తే భయమా, లేక వైకాపాకు తొత్త? దీనికి నగిరి పార్లమెంటు చిత్తూరు పార్లమెంటు పరిధిలోకి వచ్చే నగిరి నియోజకవర్గపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న నాని గారిని మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి కారణం ఏంటి? 16వ వార్డులో ఎందుకు నామినేషన్ వేయబడలేదు? అంటే నామినేషన్ వేసే వ్యక్తులు తెలుగుదేశం పార్టీ తరఫున నగిరిలో లేరా? లేదా వైకాపాతో నగిరి తెదేపా ఇన్ఛార్జ్ వైకాపాతో తొత్తుగా ఉండడానికి ఇది నిదర్శనమా? ఇది బహిరంగంగా అడుగుతున్నాము. దీనికి మేము మా పార్టీలో పార్టీ కోసం కష్టపడే వాళ్ళని, పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసే వాళ్ళని సస్పెన్షన్ చేసే చిత్తూరు తెలుగుదేశం పార్లమెంటరీ అధ్యక్షుడైన నాని మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 16వ వార్డులో ఎందుకు నామినేషన్ వేయబడలేదు? అంటే నామినేషన్ వేసే వ్యక్తులే నగిరి తెలుగుదేశం పార్టీలో లేరా? లేదా నగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు నగిరి వైసీపీ ఎమ్మెల్యేకి తొత్తు అనడానికి ఇది నిదర్శనమా? ఈ నిజాన్ని నాని గారు ఒప్పుకుంటారా? తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న లుకలుకలు ప్రశ్నించిన పాపానికి నన్ను సస్పెండ్ చేసిన నాని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండి వైసీపీతో తొత్తుగా మారి వైసీపీకి అడుగులకు మడుగులొత్తే నగిరి తెదేసిపై ఇన్ఛార్జిని సస్పెండ్ చేస్తారా? ఇది నా బహిరంగమైన ప్రశ్న. దీనికి నానిగారు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. ఎందుకంటే మేము జెండా మోసే కార్యకర్తలం. ఎవడంటే వాడు వస్తే వాడు వెనక మేము వెళ్ళలేం. తెలుగుదేశం పార్టీ ముసుగులో అడ్డమైన అవినీతి కార్యక్రమాలు చేసే వ్యక్తిని మాకు ఇన్ఛార్జిగా ఇస్తే 2024లో అతనికి మద్దతుగా మేము జెండా మోయలేము. కాబట్టి మేము జెండా మోయాలి అంటే మాకు చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు 16వ వార్డులో మరో ఎన్నికల్లో బై ఎలక్షన్స్లో నగిరి తెదేపా తరఫున ఎందుకు నామినేషన్ వేయబడలేదు అన్న ప్రశ్నకు మాకు సమాధానం చెప్పాలి. పాంప్లెట్లు, పేపర్ యాడ్లు అండి. పేపర్ యాడ్లు గమనిస్తే దీనిలో ఎవ్వరు స్థానిక లీడర్లు ఉండరు. స్థానిక లీడర్లైన పాకారాజా ఉన్నాడు, అశోక్ రాజు ఉన్నాడు, రాధాకృష్ణ ఉన్నాడు, గంధం రమేష్ చంద్ర ప్రసాద్ ఉన్నారు, జిల్లా నాయకులు కూడా ఉండరండి. అంటే ఈయనొక్కడే తెలుగుదేశంలో నాయకుడు, ఇంకెవరు నాయకుడు లేరు. అంతే, అది అహంకార ధోరణికి నిదర్శనం. మా ఇంట్లో ఇదన్నీ అడగాలి కదా, చూడండి. దాన్ని చెప్తున్నారు కదా, ఆ వ్యక్తి పేరు చెప్పడం కూడా మేము పాపం అనుకుంటాం. మున్సిపాలిటీ రమేష్ బాబు అండి. చూడండి ఈ యాడ్ లో ఎక్కడ చూడండి లోకల్ నాయకుల ఫోటోలు ఉండవు, ఎక్కడ ఉండదు. మీరు కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన యాడ్స్ ఇవన్నీ ఎక్కడ ఉండదు. చూడండి సిగ్గు చేతులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి ఫోటో ఉండదు. అంత అహంకారం ఎందుకండి? పార్టీలు అందరినీ కలుపుకోపోవాలనేది మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి మాట. కన్న తల్లి అతనికి మద్దతు ఇవ్వదు, తోడబుట్టిన వాడు మద్దతు ఇవ్వడు. ఇంట్లో కన్న తల్లిని తోడబుట్టిన వాడు కూడా కలుపుకోలేని వాడు మమ్మల్ని కలుపుకోబోతున్నారా కార్యకర్తల్ని?